ప్రపంచ కప్ లో లీగ్ సమరం ముగిసింది. సెమీస్ ఫైట్ కు తెరలేచింది. 10 జట్లు ఆడిన ప్రపంచ కప్ లో టాప్ 4 గా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ నిలిచాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్ 9వ తేదీన ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. వరల్డ్ కప్ లో తలపడే చివరి 4 జట్లేవో తేలిపోయింది. టాప్ 4 టీమ్స్ గా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ నిలిచాయి. 10 జట్లు హోరాహోరీగా నెల రోజులు తలపడిన ప్రపంచ క్రికెట్ సమరంలో అంతిమంగా బరిలో నిలిచింది ఈ 4 జట్లే. సెమీఫైనల్లో ఈ 4 జట్లు పోటీ పడతాయి. ఆడిన 9 మ్యాచ్ల్లో 7 గెలిచిన భారత్ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్తో ఓడిపోగా న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఆస్ట్రేలియా 7 గెలిచినప్పటికీ 2 ఓటమి పాలైంది. దీంతో 14 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 3వ స్థానం దక్కించుకుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్ 5 విజయాలతో 11 పాయింట్లు సాధించినప్పటికీ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ సెమీస్లో చోటు దక్కించుకుంది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య మంగళవారం మాంచెస్టర్లో జరగనుంది. లీగ్ దశలో ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. వర్షం కారణంగా రద్దవడంతో 2 జట్లకు ఒక్కో పాయింట్ వచ్చింది. ఇప్పుడు సెమీస్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇక 2వ సెమీస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య పోరు జరగనుంది. లీగ్ దశలో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 11వ తేదీన ఈ 2 జట్ల మధ్య జరిగే సెమీస్లో గెలిచేది ఎవరో? ప్రపంచకప్ను ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 4 సార్లు గెలుచుకోగా ఇండియా 2 సార్లు చేజిక్కించుకుంది. సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారైనా ఈ 2 జట్లలో ఒకటి మాత్రమే గెలిచే అవకాశముంది. మరి ఆ అదృష్టం ఏ జట్టును వరిస్తుందో, లేక 2 జట్లు అవకాశాన్ని చేజార్చుకుంటాయో చూడాలి.